ఆ మనస్సు నీకు దర్శనమిస్తుంది. ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్. ఆ మనస్సుని బ్రహ్మ అని భావించాలి. మనో బ్రహ్మే త్యాదేశ. అలా చేసినట్లయితే దానికి ఒక ఫలం ఉంది. ఆదిత్యుని బ్రహ్మ అని భావన చేస్తే ఏమిటవుతుంది? సకలం భద్రమశ్నుతే, వాడికి పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం బాగా దొరుకుతుంది, దొరుకుతుంది, వాడు మంగళాలని పొందుతాడు అని ఫలం ఉందిగా. అలాగే మనో బ్రహ్మే త్యాదేశ. అలాగే తత్వమసి అనేది కూడా భావన చేయడమే. నువ్వు బ్రహ్మ అయిపో, నువ్వు జీవుడివే, నువ్వు సంసారివే, పరే వాయిల్ నేను బ్రహ్మనే అని అనుకో. ఈ చిన్నపిల్లలు భూవాలాట్లు ఆడుకుంటారు చూడండి. అప్పుడు ఒక అమ్మాయి నేను తల్లిని అని అనుకుంటుంది కొంతసేపు అని అనుకుని వంట వండుతుంది. భూవాలాట్లో భూవాలాట్లు అంటే తెలుసు కదా మీకు, నిజంగా వండేస్తుంది అనుకున్నారు. లెక్కపెట్టలతోటి వంట వండుతుంది, వండి సిస్టమేటిక్గా వాళ్ళందరికీ వడ్డిస్తుంది, వాళ్ళకి ప్లేట్లు వేసి వడ్డిస్తుంది. ఈ లోపల ఆట అయిపోయింది, అవన్నీ చెదరగొట్టేస్తారు, లేదా ఇంట్లో పిలుస్తారు, ఆ పదండి 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 వెళ్ళిపోవాలని పిలుస్తారు. పిలిస్తే ఈ లక్కపెడతలన్నీ ఒక బొట్టలో వేసుకుని లేచకపోతుంది. ఈ అమ్మని అనుకున్నది, తల్లిని అనుకున్న ఆ భావన ఏమైపోతుంది? చెరిగిపోతుంది. చెరిగిపోయి మళ్ళీ అమ్మ ఒళ్ళో వెళ్ళి కూర్చుంటుంది, నేను ఇంకా తల్లిని అనుకోను. అలా అప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళి అలా ఆడుకోమని పురమాయిస్తారు, వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఆడుకోమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళ కంటాలు వెళ్ళబడుతుంటే మనం ప్రమాణం చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి అదే భావనలో ఉండిపోతాను, నేను తల్లిని అక్కడే కూర్చుంటానంటే ఒప్పుకోరు కూడా, మళ్ళీ తీసుకుంటాం సార్. అలా అవదు. తత్వమసి సంథింగ్ లైక్ దాట్. అంతేగా నువ్వే బ్రహ్మ అయిపోతావు ఏమిటి, జగత్తు నువ్వే సృష్టించావా ఏమి అని. ఇవన్నీ రైతుల పూర్వపక్షాలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్వపక్షాలన్నీ పుస్తకం రాసిస్తారు, ఆ నా తర్వాత వచ్చి చెప్పరు. తర్వాత యథాచ లోకే ప్రతిమాదిషు విష్ణువాది బుద్ధి. ఇంకో దృష్టాంతం చెప్పారు. మూడు దృష్టాంతాలు ఇచ్చారు. ఒకటి మండలాన్ని చూసి బ్రహ్మను కోరు, రెండు తన లోపల ఉండే మనస్సును చూసి బ్రహ్మను కోరు. ఇది కొంచెం సూక్ష్మం, ఇంతకంటే స్థూలం. ఎందుకంటే కాలం గడిచి కొద్ది స్థూలం బలమైపోతూ ఉంటుంది, సూక్ష్మం వెనక్కిపోతూ ఉంటుంది. ప్రతిమ ఉంటుంది, ఈ ప్రతిమ యందు విష్ణు బుద్ధి. ఈ ప్రతిమను బట్టి ఇది విష్ణువు అంటారు. మీరు అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ప్రతిమ అని వీడికి తెలుస్తూ ఉంటుంది. ప్రతిమ అంటే రాయి అని తెలుస్తూ ఉంటుంది. ఆ రాతి మీద ఉలి వేసి చుట్టి ఉలి పెట్టి ఎవడో ఆ బొమ్మను ఆ రకంగా తీర్చిదిద్దాడు అని తెలుస్తూ ఉంటుంది. వాడికి అవన్నీ తెలుసు. పైగా అది కొనుక్కొస్తాడు. ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి, అక్కడ కొనుక్కొస్తాడు. విఘ్నేశ్వరుడు బొమ్మను కొనుక్కొస్తాడు, బేరవాడు మరీ కొనుక్కొస్తాడు. మీరు అది గమనించారా? సో టు ది బూట్ అనమాట, హీ బార్గెన్స్ టు ది బూట్. అంటే అలాగే అలాగంటే ఎక్స్ప్రెషన్ అవుతాను, నేను ఎక్కడో చూశాను ఇంగ్లీష్లో పోలండి. చాలా ఓపిక్గా ఉత్సాహంగా బేరవాడి 25 రూపాయలు చెప్తారు వాళ్ళు. 25 రూపాయలు చెప్తే మీరు 12 రూపాయలకు 12 రూపాయలకు బేరవాడి ఇచ్చి రూపాయి కాగితాలు ఇచ్చి చెల్లలు తెచ్చుకుని ఇదేమో బుట్టలో వేసుకొస్తాడు. బుట్టలో వేసుకొచ్చి అక్కడ పెట్టాడు, పెట్టి ఇది విష్ణువు అని భావన చేస్తాడు. వాడికి తెలుసు అది అవిష్ణువు. అవిష్ణువు అయినప్పటికీ దాని ఎందు కొద్దిసేపు మనస్సుని, మనస్సులో విష్ణు భావనని నింపడం కోసం దానిని విష్ణువుగా భావన చేస్తాడు. అంతేగాని అదే విష్ణువు కాదు. విష్ణువు అంటే సర్వవ్యాపక అని అర్థం, సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అని అర్థం. దాంట్లో ఈశ్వరుడు ఉన్నాడంటే దాంట్లోనే లేడు, అంతటా ఉన్నాడు, సకల జగత్తుని వ్యాపించి ఉన్నాడు. అదంతా అలాంటి పెట్టండి, భావన కోసం, ఉపాసన కోసం అది విష్ణువు. నేను తినే ఆహారం అదిగో విష్ణువుకి నైవేద్యం పెడతాను. సర్వవ్యాపకుడైన విష్ణువుకి నైవేద్యం ఎలా పెడతారు? అన్నంలో కూడా విష్ణువు వ్యాపించుంటే నైవేద్యం ఎలా పెడతారు? కుదరదు. కాబట్టి విష్ణువుని అక్కడ భావన చేసి అక్కడ ఉన్న విష్ణువుకి ఇదిగో ఈ అన్నాన్ని నైవేద్యం పెడతాను అని ఒక ఉపాసనకి అది మార్గం సుగమవుతుంది. తత్వమసి అంటే కూడా అంటారు. వాస్తవంలో అహంగ్రహోపాసనలను ఉన్నాయి. ఈ ఉపాసనల్లో ఒక ప్రతిమని విష్ణువు అనుకుని ఉపాసన చేస్తాడు, ఆదిత్యుణ్ణి బ్రహ్మను ఉపాసన చేస్తాడు, మనస్సును బ్రహ్మను ఉపాసన చేస్తాడు. ఇదే కాకుండా ఈగో ఉంది చూడండి, అహం, అహమ్మును పట్టుకుని అహంగ్రహ అది ఫలానా అని ఇంకేదో దాని మీద అధ్యారోపణ చేసి ఉపాసన చేయటం ఉంది. అహంగ్రహోపాసన అంటారు, మంచిదే కూడా. అటువంటి ఉపాసన ఇట్ ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ అన్ అడ్వైజ్ ఆఫ్ కాంటెంప్లేషన్. ఎంత డౌన్గ్రేడ్ చేసి పెట్టేశారు చూసారు ఆ అద్వైత భావనని. దాంతో ఏమైపోయింది, తత్వమసి తత్వమసిలాగే ఉంటుంది, వీడి భేదం అంతా నిలబడుతుంది, ఎక్కడికి పోదు. భేదాన్ని ఏమి నివారణ చేసినట్టు కాలేదు కదా.
భేదం అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎ వైల్ వీ థింక్ లైక్ దాట్, వీ కాంటెంప్లేట్ లైక్ దాట్. అంతే అది ఉపాసన. అంతేగాని నువ్వే బ్రహ్మవు కావు అని అంటున్నారు. నాకు సదేవత్వమితి అంతేగాని ఉపాసన అయ్యాది. అంతేగాని నువ్వే సత్తని కాదు, నువ్వేనండి బ్రహ్మ, నువ్వే సత్తనేం కాదు. ఎలా ఉపాసన చేసుకోమని చెప్పారు. తర్వాత ఇంకా పూర్వపక్షం, యది సదేవ శ్వేతకేతు స్యాత్ కథమాత్మానన్న విజానీయాత్ ఏన తస్మై తత్వమసీత్యుపదిశ్యతే. చూడండి, శ్వేతకేతు ఇక్కడ ఉన్నవాడు, త్వం అంటే శ్వేతకేతువు కదా. ఈ శ్వేతకేతువే సత్తు అయిపోయాడా? వాడే సత్తు అయిపోతే ఆ సంగతి వాడికి తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడో అలాస్కాలోనూ హిమాలయాల్లోనూ ఉన్నది మనకు తెలియకపోవచ్చు, కానీ నాకు నేను తెలియకపోవడం ఏమిటండి? ఏమి దూరం ఇది? ఒకవేళ నేనే నాకు నేను తెలుస్తూనే ఉన్నాదా? నేను ఇక్కడ రైల్లో వెళ్తున్నప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్న వాడిని అని ఉపన్యాసం వల్ల తెలుసుకున్నాను, నాకు తెలుస్తూనే ఉన్నాను. నేను తండ్రిని, నాకు తెలుస్తూనే ఉంది. నేను కుటుంబ యజమానిని, తెలుస్తూనే ఉంది. నేను సుఖిని, దుఃఖిని, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఒకవేళ నేను సత్త అయితే నేను సత్తు, నేను కూడా తెలుసుండే. ఇవన్నీ తెలిసి అది తెలియకుండా ఉంటుందా? అది తెలుసుండేది. అది తెలుసుంటే పిలిచి ఎరే నువ్వు తత్వమసి రాని బోధించాల్సిన అవసరమే లేదు. కాబట్టి నువ్వే సత్తని బోధ కాదు, నేను సత్తునని నువ్వు కొద్దిసేపు భావన చేసుకుంటూ ఉండు, అలా భావన చేయాలి అని అభిప్రాయం. కాబట్టి ఆ తత్వమసి మహావాక్యం యొక్క అభేద బోధ, అభేదాన్ని బోధించే పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని బాగా డౌన్గ్రేడ్ చేసేసి ఉపాసనా సమయంలో సాధకుడు మనస్సులో ఫర్ ఎ వైల్ అభేదాన్ని అలా భావన చేయటమే కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇట్ ఈజ్ ఎన్ అడ్వైజ్ టు కాంటెంప్లేట్, నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక ఆయన, పెద్ద ఆయన, వాళ్ళు కూర్చి ఇలా ఊగేటువంటి కూర్చి, రాకింగ్ చైర్లో కూర్చుని సోహం 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 అనుకుంటున్నారు. నేను చూశాను అంటే నేను వెళ్ళంత ప్రస్తుతపడుతుంది. ఆయనే ప్రసంగం లేవతీశారు. ఆ సోహం ప్రసంగం ఆయనే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరో మహాత్ముడు సోహం సోహం అనుకోమన్నారు, అంచేత నేను సోహం అనుకుంటున్నాను అని చెప్పారు. సోహం అంటే ఏమిటో మీకు తెలుసునా అని అడిగాను. అయితే నాకు తెలియదు అంటే, తెలియదంటే తెలుసు, తెలియదు అంటే ఆ పరమేశ్వరుడే నేను. దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, నిధిధ్యాసనం చేస్తున్నారా? అదే అది నేను పరమేశ్వరుడు ఎందుకు అవుతాను? నేను మామూలు సుబ్బయ్యనే. కానీ అలా అనుకోమన్నారా? ఆయన అలా అనుకుంటున్నానే చెప్పాను. సోహం అని అనుకోవడం అనవసరం. నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని అని అనుకుంటున్నారండి ఎవరైనా? అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అనుకోవట్లేదు. కాబట్టి నేను బ్రహ్మను అని అనుకుంటూ ఉండడం కాదు, తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్, బట్ ఇఫ్ దో ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ యూ కాంటెంప్లేట్ యాజ్ దో ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ ఎ షార్ట్ వైల్, నీకు పుణ్యం వస్తుంది ఆ ప్రసంగం లేదు. అలాగే సోహం అనవసరం, అలాగే అక్కడ చెప్పలేదు శాస్త్రంలో. అంతకంటే నమశివాయ నమశివాయ అనుకుంటే మంచిది. నేను ఒక భక్తుణ్ణి, శివుణ్ణి, నేను శివ జపం చేసుకున్నవాడిని, తద్వారా నాకు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పంచాక్షరీ మంత్రం చాలా గొప్పది, దాన్ని అధ్యయనం, దాన్ని మనం అలాగే అస్తమానం చేసినట్లయితే చాలా మంచి లాభం కలుగుతుంది, అందుకోసం నేను చేసుకుంటున్నాను. అది క్లీన్. ఈ సోహం 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 అన్నది అది అనవసరం కదా. ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ ఎందుకంటే ఐఎమ్ దట్ అని ఒక పుస్తకం ఒకటి. సో అది చదువుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ ఐఎమ్ దట్ అనవసరం కదా. ఎనీవే, సో దాన్ని ఉపాసన తప్పిస్తే అది ఒక సత్య జ్ఞానము కాదు. ఇది పూర్వపక్షం. నా ఇది సరిగా ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాత్, ఇది సంగ్రహవాక్యం. ఎందుకంటే ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మేతి వ్యజానాత్ కాదు, ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మేతి అన్నలా వస్తుంది, ఇది వస్తుంది.
అక్కడ ఆదిత్యుడి మీద బ్రహ్మని ఉపాసన చేయమని చెప్పే వాక్యం ఉంటుంది. ఇది టెక్నికల్గా డిస్కస్టేషన్ ఎందుకంటే వైదికుడే కదా, ఆ పూర్వపక్షి కూడా వైదికుడే, వాడు వేదము యొక్క వాక్యము ఉన్న శ్రద్ధ గలవాడు కాబట్టి వాడికి చెప్తే తెలుసుకుంటాడు. అటువంటి ఆనెస్టీ ఉంది ఇది ఒకప్పుడు, ఈ రోజుల్లో అలాంటి ఆనెస్టీ ఏమి లేదు. ఇప్పుడు ఇది ఎంత చిత్రం అంటే, ఇప్పుడు పోచంపల్లి ప్రాజెక్ట్ ఉందనుకోండి, వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్, అది మంచిదా కాదా, అవసరమా కాదా, యూస్ఫుల్లా కాదా అనేది ఒక నలుగురు మనుషులు కూర్చుని ఒక గంట సేపు రెండు గంటల సేపు దానికి సమాచారం పరిశీలిస్తే తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు నలుగురు ఒకే అభిప్రాయంతో లేస్తారు, ఏమైనా ఇది ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని మనం కట్టినట్లయితే చాలా బాగుంటుంది అని నలుగురు ఒకే అభిప్రాయంతో లేస్తారు. అలాంటి పరిస్థితి ఉందండి సమాజంలో ఈరోజు లేదు. సో నలుగురు కూర్చుంటారు, కూర్చుని ఆ పోచంపల్లి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి అది దాంతో ప్రారంభిస్తారు. ప్రారంభించి అది పక్కన పెట్టేసి ఒకరిని ఒకళ్ళు చెడమడా తిట్టుకుని లేచకపోతారు. నువ్వెంటంటే నువ్వెంట చేతులు కలుపుకోవడం తర్వాయి. అందులో ఈయన పేరు మారుతి పైగా, ఒక ఆయన పేరు మారుతి, ఇంకో ఆయన పేరు సీతాపతి. ఈ మారుతి సీతాపతి సీతారామాన్ని యుద్ధం నిర్ణయించే అదొక్కటి తర్వాయి చెడమడా తిచ్చేసుకుని దీంతో తిట్టుకోవాల్సిందే ఉంది. పోచంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టినట్లయితే ఎంత లేక్ ఫార్మ్ అవుతుంది, ఎంత ఏరియా నిలిగిపోతుంది, ఆ ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, వాటిలో ఎంత జనాభా ఉన్నారు, ఇదొక పాయింట్. ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, ఎంత ఆయకట్టు, ఎన్ని ఎకరాల ఆయకట్టుకు లాభం ఉంటుంది, ఇదొక పాయింట్. వాటర్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, దీని ప్రాజెక్ట్ వల్ల లాభం ఉందా, ఇదొక పాయింట్. ఇలాంటివి ఏమో కొన్ని పాయింట్లు ఉంటాయి, వాటిల్లో కన్ఫ్యూషన్కి అవకాశమే ఉంది, కాన్ఫ్లిక్ట్కి అవకాశమే ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవేమీ కన్సిడర్ చేయరనమాట, ఆనెస్టీ ఉండదు, ఒకరినొకరు తిట్టుకోవడంలో పడిపోతారు. అలాంటి కాలం ఇది. ఈ కాలంలో ఇటువంటి వాదాలకు అవకాశం ఉండదు. అంచేతనే ఇవన్నీ కూడా పూర్వపక్షి సిద్ధాంతి వీళ్ళందరూ కూడా ఇమాజినరీయే. మనకి ఇటువంటి సందేహాలు కలగడానికి అవకాశం ఉంది, ఇటువంటి సందేహాలను కలిగిస్తారు జనాలు. అటువంటి సమాజంలో అటువంటి పోకడలు ఉన్నాయి, ఆ పోకడల్ని మనం తెలుసుకుని ఆ అద్వైత భావాన్ని దృఢం చేసుకోవటం కోసం మనం పరిశీలిస్తూ ఉంటే అంతేగాని దీంట్లో వాదం ద్వారా ఇంకొకడిని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అంటే అవిరోధం నిబోధత అని మండూక్యంలో అవిరోధం నిబోధత, అద్వైతము దేనికి విరోధి కాదు. సపోజ్ ఎదరవాడు మీ అద్వైతం నా వల్ల కాదండి, నేను వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటున్నాను అన్నాడు అనుకోండి, అవునో అని చెప్పేసి అతన్ని ఆశీర్వదించి పంపిస్తాం కానీ దెబ్బలాట పెట్టుకుంటావా, అయితే నువ్వు చేసి తప్పంటావా, రెండూ ఉండవు. ఆ చిత్త పరిపాకం గలవాడికే బోధ. సూత సంహితిలో చెప్తారు మూర్ఖ శిష్యుడికి బోధించద్దన్న, అలా చెప్తారు దాంట్లో, అలా ఉంది వాక్యం. ఇది తత్వశి ఏళ్ళది మూర్ఖ శిష్యుడికి బోధించద్దన్నారు, ఎందుకంటే వాడేమో భేద బుద్ధితో బతుకుతూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి తత్వమశీని బోధించడం మీరు ప్రారంభిస్తే వాడికి అది ఉపకరించదు, పైగా దెబ్బలాటకు వస్తుంది. కాబట్టి ఆ వివేకము ఆ పరిపాకము చిత్త పరిపాకం శిష్యుడికి పరీక్షించి మరీ బోధించమన్నారు, అలాగే చెప్పారు. సంఖ్య ముఖ్యం కాదు ఎనివే. కాబట్టి నా ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాది. చూడు నీవు ఆదిత్యుడు మనస్సు విష్ణువు దృష్టాంతాలు ఇచ్చాడు ఇచ్చావు కదా, అలాంటిదే తత్వమసి అంటున్నావు నువ్వు. కాదు, అక్కడ వాక్యాలు చూసుకో, ఇక్కడ వాక్యం చూసుకో. ఆదిత్యుడి దగ్గర ఏం చెప్పారు, ఆదిత్యో బ్రహ్మేతి ఐతి ఇంపార్టెంట్. ఇతి అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు ఎలా ఏమంటానంటే, సో ఏదో చూపించి ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకోండి, ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇదో ఇది విమానం అనుకోండి, ఈ విమానం ఇలా వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇలా పడుతుంది అనుకో అని అని చెప్తాను. అప్పుడు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకోండి అది ఇతి, ఇది విమానం అనుకోండి ఇది ఇతి. ఇప్పుడు మీరు విమానం చూపించండి అలా అనుకోండి అని అంటారండి, అలా ఎక్కడైనా ఉంటుందండి, అలా ఉండదు. వివాహం చూపించి ఇది వివాహం అనుకోండి, దేవుడు దేవుడు అనుకోండి, అలా ఉండదు. కాబట్టి ఆ ఇతి అన్నది అనుకోవడం తత్వమసీతి భావయా, అది అనుకోవడం. అలా లేదు ఇక్కడ ఇతి లేదు, కానీ ఆదిత్య వాక్యం దగ్గర చూడండి ఆదిత్యో బ్రహ్మేతి ఇతి ఉంది. అంటే ఆదిత్యుడు బ్రహ్మ అనుకో, మీకు ఈ లెక్కల్లో కూడా వస్తుంది ఆవులు ఎన్ని ఉన్నాయి అనే ప్రశ్న. మీరు ఇంత ఖర్చు పెట్టాడు, ఇది కొన్నాడు ఇచ్చాడు, ఇది ఎన్ని ఆవులు అంటాడు. అంటే ఎక్స్ ఆవులు ఉన్నవి అనుకో అని తెలుగులో,
ఇంగ్లీష్లో అయితే సపోజ్ దెర్ ఆర్ ఎక్స్ కౌస్. ఎక్స్ కౌస్ అని ఇంకా ఎక్స్ నయం, ఎక్స్ పొరాలేదు. 100 ఆవులు ఉన్నవి అనుకో అని ప్రారంభిస్తాయి లెక్కలు, మీకు తెలుసా ఇది? 100 ఆవులు ఉన్నవి అనుకో, దీంట్లో 2% ఆవుల్ని వీడు దానం చేశాడు అంటే 2 ఆవులను దానం చేశాడు అని అనుకున్నాను. ఎందుకంటే 100 అనుకున్నాను కదా, ఉంది కాబట్టి 2 దానం చేసి ఇంకా 98 మిగిలినవి అని ఇలా లెక్క చేస్తారు. ఇవన్నీ అనుకోవడమే, అక్కడ 100 ఉన్నట్లయితే 8 ఆవులు ఉన్నది 5 మార్కులు అలా ఉంటుందండి. 100 అంటే 100 అయిపోయింది ఆన్సర్, అలా కాదు, అదంతా అనుకోవడమే. కాబట్టి ఆదిత్యుడే బ్రహ్మ అనుకో, మనస్సే బ్రహ్మ అనుకో, మనో బ్రహ్మేత్యాదేశ, మనః బ్రహ్మ ఇది ఆదేశ. ప్రతిమాయాం విష్ణుబుద్ధి కూడా అంటే అది తెలుసుకోవాలి. ప్రతిమని విష్ణువు అనుకో, అదే విష్ణువు అని కాదు, అదే విష్ణువు అయిపోతే విష్ణువు పంచలోహాత్మగా అయిపోతాడు, అదే పంచలోహాత్మక వస్తారు కదా, మరి అదే విష్ణువు అని కాదు, అది విష్ణువు అనుకో. తత్వమసి అనుకో కాదు, తత్వమసి తేడా తెలియట్లేదు వాక్యాలకి, అన్నింటికి పిడికి బియ్యానికి ఒకే మంత్రమా? ఈ వాక్యాలని ఆ వాక్యాలని కలిపి కట్టకడతావు. మీమాంసకుడు వనువు అని దట్ ఈజ్ హౌ హీ అటాక్స్. ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాలు, ఎప్పుడు కూడా వాక్యాన్ని చెడగొడితే మనసుకు దుఃఖం కలుగుతుంది. అంటే ప్రేమ ఉంటుంది వాక్యం మీద, తత్వమసి అది ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని చెడగొట్టి ప్రయత్నం కదా. ఇప్పుడు ట్యాక్స్ 20% కట్టమన్నారనుకోండి, 20% ట్యాక్స్ కట్టి ప్రయత్నం చేయాలి, కానీ ఆ వాక్యాన్ని పట్టుకుని దాంట్లో లూప్ హోల్స్ ఏవో పట్టుకుని అలా చేయకూడదు, అలాగా అది పద్ధతి కాదు. అలా చేయడం అంటే అనుభూతంలో జీవించుకున్నట్టు అవుతుంది, అలా చేయకూడదు. దానికి ఏదో ఒక స్పిరిట్ తోటి కట్టేసాం, అలాగే స్పిరిట్ తీసుకోవాలి కానీ దెబ్బలాటకి. ఇంతకీ వాక్య వైలక్షణ్యం మనకు కనపడుతుంది, అది వివరిస్తాం. ఇప్పుడు ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాత్, అది సంగ్రహ వాక్యం, దానికి వివరణ. ఆదిత్యో బ్రహ్మేత్యాదౌ ఇతి శబ్ద వ్యవధానాత్ న సాక్షాత్ బ్రహ్మత్వం గమ్యతే. ఆదిత్యో బ్రహ్మేతి అనే వాక్యాల్లో ఇలాంటి వాక్యం, మనో బ్రహ్మేత్యాదేశ, ఈ వాక్యాల్లో ఇతి శబ్దము యొక్క వ్యవధానం ఉన్నది. ఆదిత్య బ్రహ్మ కాదు, ఆదిత్య బ్రహ్మ ఇతి సరే భావయేత్ తర్వాత ఇతి శబ్దం యొక్క వ్యవధానం అవుతుంది. ఇతి శబ్దం అడ్డుపడుతుంది, అడ్డుపడి ఏం చేస్తుందంటే ఆదిత్యుడు ఆదిత్యుడే బ్రహ్మ కాదు అని మనకి నిర్ధారణగా తెలుస్తూనే, భేదం తెలుస్తూనే ఉంటుంది. ఆ తెలుస్తున్న భేదాన్ని అనువదించి అభేదాన్ని భావన చేయమంటుంది, దీని పేరు ఉపాసన. సో ఆ ఇతి శబ్ద వ్యవహారం ఉండడం చేత ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ అని మాత్రం కాదు. రూపాదిమత్వాచ్చ ఆదిత్యాదీనాం ఆకాశమనసోశ్చ ఇతి శబ్ద వ్యవధానాత్ ఏవ అబ్రహ్మత్వం. అది ఫుల్ స్టాప్ ఉందా? ఉంది, ఉండాలి. ఇక్కడైతే ఇక్కడ ఎలా ఉందో తెలుసిన, ఒక్కటే గీత అబ్రహ్మత్వం ఇహ తూ అంటే అలా ఒక్కటే గీత అబ్రహ్మత్వం ఇహ కలిపేసి రాసిస్తే అది ఏదో కొంత చదువుకున్నాం కాబట్టి గుర్తుపట్టాం, కానీ లేకపోతే కష్టం ఉండదు. ఈ ప్రింట్ ఇర్రెస్పాన్సిబుల్ ప్రింట్ అండి, అలా ఏదో చాతవ్యోపనిషత్తు వేసేద్దామనే కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. కైలాసాశ్రమ పుస్తకాలు ఉన్నాయంటే ఇర్రెస్పాన్సిబుల్, ఇది సర్వ్ మై పర్పస్ ఎనీవే. ఎందుకంటే ఆదిత్యుడే బ్రహ్మని కాదు, సాక్షాత్గా ఆదిత్యుడే బ్రహ్మని కాదు. ఎందుకో తెలుసిన, ఆదిత్యుడికి రూపం ఉందండి, రూపాధిమత్వాలు, రూపం ఉంది, మూమెంట్ ఉంది, ఏదేదో ఉన్నాయి, రంగు రుచి వాసన ఇలాంటివి ఏవో ఉన్నాయి. అలా ఉందంటే బ్రహ్మ అవుతుంది. అశబ్దమస్పర్శమ రూపము వ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ ఉండకం. కాబట్టి రూపం ఉంటే బ్రహ్మంగా అవుతుందండి, రూపం ఉంటే అది జడం అయిపోతుంది, జగత్తులో భాగం అవుతుంది, దృశ్యం అవుతుంది, నశ్యం అవుతుంది, కానీ బ్రహ్మందుకు అవుతుంది. కాబట్టి ఆదిత్యుడు బ్రహ్మ కాదు, రూపం ఉండబట్టి. అలాగే ఆకాశో బ్రహ్మేతి అని ఆకాశం నందు బ్రహ్మభావన, మనస్సు నందు బ్రహ్మభావన, ఇలాంటివి కొన్ని ఉపాసనలు ఉన్నాయి.
మెడిటేషన్లో ఆకాశాన్ని మెడిటేషన్ చేయమంటారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనస్సును దర్శించమంటారు. మనస్సే దేవతని భావన చేయమంటారు. ఇది కూడా ఉపయోగపడుతుంది. సమ్ అడ్వాంటేజెస్ అర్ దే, చాలా ఉపాసనలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా ఆ ఇతి శబ్ద వ్యవధానం ఉండబట్టి అబ్రహ్మత్వం అవి బ్రహ్మ కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. బ్రహ్మ కాదు కనుకనే బ్రహ్మని అనుకోమని వాళ్ళు చెప్పడం, మనం అనుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ అనుకోవడం ఎందుకండి? బ్రహ్మకాండాన్ని బ్రహ్మను అనుకోవడం ఎందుకండి? ఎందుకేమిటయా? ప్రతిమను విష్ణువు అనుకుంటే నైవేద్యం పెట్టచ్చు, నైవేద్యం పెడితే భోజనం చేయచ్చు. ఎందుకంటే మీరు నైవేద్యం పెడితే కానీ భోజనం చేయకూడదు, అదో వ్రతం. వీడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాలంటే ఏం చేయాలి? విష్ణువు కావాలి. ఏడి విష్ణువు? ప్రతిమని విష్ణువు అనుకో. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అయితే దేవుడికి నైవేద్యం పెట్టడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందండి? దేవుడికి నైవేద్యం పెట్టడం ఏంటండి? దేవుడే మనకి నైవేద్యం పెడుతున్నాడు. సాయంకాలం దేవుడే మనకు నైవేద్యం పెడుతున్నాడు. సరక్షత రక్షతి యోహి గర్భే. వీడు గర్భంలో ఉండగా నైవేద్యం పెట్టాడు. గర్భం నుంచి బయటకు వచ్చాక నైవేద్యం పెడుతున్నాడు. దేవుడు వీడికి నైవేద్యం, వీడు దేవుడు నైవేద్యం పెట్టడం ఏంటండి? సో అంటే ఒక వ్రతం, ఒక నిష్ట. ఆ విధంగా కనుక భావన చేసినట్లయితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. సంసారం నుంచి మనస్సు వ్యావృత్తం అవుతుంది, ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది. అది ఒక ఉపాసన. ఆ విధంగా అది విధింపబడింది. అంతే అంతేగాని ఈ వాస్తవంగా పంచలోహాత్మక పంచలోహాలు కూడా ఎక్కడండి? కలుసో ఏదో ఇక్కడో ఏదో ఎదురుగుతో చేసి నెగిసి పెట్టి పెడతాడు అక్కడ. సో అది అది దేవుడు అనుకుంటూ ఉంటాడు. అలా ఉంటే అనుకోవడం ఏంటంటే, నేను కుంభకోణం వెళ్ళా. కుంభకోణం అని మద్రాసు దగ్గర ఒక ఊరు ఉంది. అక్కడ ఈ శిల్పులు ఉంటారు, ఈ మెటల్లో చేసే శిల్పులు. ఆ శిల్పుల్లో ఒక అతను విఘ్నేశ్వరుణ్ణి చేసి నాకు ఇచ్చాడు. ఇచ్చే స్వామీజీ మీరు ఎవరికి ఇచ్చేస్తూ ఉంటారో ఈ దయచేసి ఇది మాత్రం ఇచ్చేయకండి కోరి. సరే లేవా, నువ్వు అంత ప్రేమగా ఇచ్చావు, అదేమిటి ఇవ్వద్దని కోరేవు కనుక నేను ఇవ్వాలని వీలైనంత వరకు ఇవ్వకుండా అట్టబెడతాను అని చెప్పాను. ఇంకా ఇక్కడ కూర్చుని ఉండదు. ఇట్ ఈస్ దేర్. అది సాలిడ్ విఘ్నేశ్వరుడు అంటే లోపల గోల్లో ఉండదు. పైగా అతను అతనే ఓ ధర్మశాస్త్రం కూడా ఒకటి చెప్పాడు. ఎందుకంటే లోపల గొల్ల ఉన్న విఘ్నేశ్వరుని పూజ చేయకూడదండి, గొల్ల లేని విఘ్నేశ్వరుని పూజ చేయాలి. అందుకోసం గొల్ల లేకుండా మీకు ఇస్తున్నానని నాకు ధర్మశాస్త్రం కూడా చెప్పాడు. నేను అతనితో చెప్తాను అనుకున్నాను, విఘ్నేశ్వరుడు అని అనుకోవడానికి ఆ లోపల గ్యాప్ అది అడ్డు రాదా బాబు, అది అల్లాహనుకుని నేనే అవ్వలేదు. ఎందుకంటే పాపం అతను ఏదో ప్రేమతో ఇచ్చాడు కనుక. కాబట్టి విఘ్నేశ్వరుడు అంటే ఒక మెటాలిక్ పీస్ విఘ్నేశ్వరుడు అయిపోతుందా? అయిపోదు. కానీ అలా అనుకుంటాం. దాన్ని చూడగానే మనస్సు ఈశ్వరాకారాన్ని పొందుతుంది. అంతే దాని ప్రయోజనం. అదే ఉపాసన. కానీ తత్వమసి అన్నది ఉపాసన కాదు. తత్వమసి తెలుసుకోవాలి. ఉపాసన అంటే నీవు బ్రహ్మవి కాదు కానీ కొంతసేపు బ్రహ్మం అనుకుంటూ ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ తాగొస్తాను, ఈ లోపల నువ్వు బ్రహ్మం అనుకుంటూ ఉండు. అయితే కలిపి వర్తికే అక్కడికి వెళ్దాం. అలాగా తత్వం అంటే అనుకునేది కాదు, తెలుసుకునేది. ఇహతూ సత ఏవా ఇహ ప్రవేశం దర్శయిత్వా తత్వమసీతి నిరంకుశం సదాత్మభావముపదిశతి. టూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఇతి వ్యవధానము ఏది లేదు. అబ్రహ్మణి బ్రహ్మని ఉపాసన కాదు ఇది. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఉపదేశం ఇది, ఉపాసన కాదు, ఉపదేశం. దిస్ ఈజ్ హౌ ద ట్రూత్ ఈజ్. ఇహతూ ఈ వాక్యంలో ఆ వాక్యం కూడా ఆ ఒక పద్ధతిలో చెప్పుకొచ్చారు, ఒక ప్రకరణంలో భాగంగా చెప్పారు. ముందు సత్తుని లేవతీశారు. సత్ ఆ సత్తుని ఎలా చేరుకున్నారు? ఇదం ఇదం జగత్. అందరికీ అనుభవానికి వచ్చేది జగత్. ఇదమే ఇదం అగ్రే సదేవ ఆసీత్. సదేవ శూన్యేదమగ్ర ఆసీత్. వాక్యం సత్తుతో ఆరంభమైన అక్కడ అప్రోచ్ ఇదంకే. సో వృద్ధిర్ ఆదైత్యం సూత్రం ఉన్నా వృత్తి ఆదైత్య వృద్ధి శాతం ఉంటుంది. సో ఇదం ఇది అగ్రే సృష్టికి పూర్వమునందు సదేవ ఆసీత్. సద్రు సత్తుయే అయి ఉండను అని సత్తుతో ప్రవేశపెట్టారు. ఓకే, ఆ సత్తు ఇహ ప్రవేశం దర్శయత్వ. ఆ సత్తు తేజోబర్ణములుగా ప్రకటమైనది. ఆ తేజోబర్ణములు త్రివృత్కృతములు అయ్యాయి, అయి కలిశాయి. కలిసి భూత భౌతిక అంటే భూతాలు వచ్చాయి. ఆ భూతాల నుంచి భౌతిక ఈ దేహం వచ్చింది. ఇగో ఈ దేహం కూడా వచ్చింది. అన్ని దేహాలు వచ్చినట్టుగానే ఈ దేహం వచ్చింది.
ఈ దేహం వచ్చిన తర్వాత ఆ సతే ఈ దేహంలో ప్రవేశించింది. సో ఎలా ప్రవేశించింది? ప్రవేశించిందంటే ఎలా ప్రవేశించింది అని ఒక ప్రశ్న వస్తుంది. స్టేజ్ మీదకి ఎన్టీ రామారావు గారు వచ్చారు అంటే ఎలా వచ్చారు అంటే హరిశ్చంద్రుడి వేషంలో వచ్చారని ఏదో ఉంటుంది కదా. ప్రవేశించి నటుడు ప్రవేశించేటప్పుడు ఏదో రూపం ఉంటుంది దానికి. ఈ సత్తు ప్రవేశించింది, దీంట్లో ప్రవేశించింది సత్తు. ఎలా ప్రవేశించింది? జీవేన ఆత్మన అను ప్రవేశ్య జీవరూప ఆత్మ అంటే రూపం, ఆత్మశుద్ధానికి అనేక అర్థాలు. జీవరూపంగా ప్రవేశించింది. జీవరూపంగా ప్రవేశించడం అంటే ఏంటండి? ప్రాణప్రధాన జీవ అలా ప్రవేశించింది అంటే అర్థం ఏంటనమాట? ఆ ప్రాణశక్తి తొలికిసలాడుతూ ఉంటుంది కాళ్ళల్లో, చేతుల్లో, ప్రతి ఆర్గన్లో, ప్రతి సెల్లలో ఆ ప్రాణశక్తి ఉంటుంది. ఏమిటి ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది మీకు అందరికీ తెలుస్తున్నది. ఆ రూపంగా ప్రవేశించింది సత్తు, ఆ రూపంగా ప్రవేశించింది. అలాగంటి ప్రవేశాన్ని దర్శింపజేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమిటంటే సత్తు దీంట్లో ప్రవేశించింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? రెండు దేహము, సత్తు దీంట్లో ప్రవేశించింది. ఇప్పుడు నౌ దిస్ ఈజ్ వాట్ ఐ సే ఆల్ ది టైమ్, ద ఇన్ఫినిట్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్. అనంతమైన ఆ తత్వము, అనంతతత్వము ఈ పరిచ్ఛిన్న దేహములో ప్రకటమవుతున్నది. ఇది పరిస్థితి. నవ్ యూ చూజ్. నువ్వు ఇప్పుడు నేను అనేది ఒకటి ఉంది, నేను అనే భావన మీరు నేను సృష్టించింది కాదు, అది ఉంది, అహం అహం ఉండేది. ఈ నేను అన్నప్పుడు ఈ నేను ఈ జడమైన దేహం అవుతానా ఆ సత్ అవుతానా అది మీరు చూసుకోవాలండి. అండ్ ది ఇన్ఫినిట్ ఈస్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్. ఎంఐ ది ఫైనైట్ ఆర్ ఎంఐ ది ఇన్ఫినిట్? సపోజ్ ఇఫ్ యూ ఆర్ ది ఫైనైట్ then you will not know that you are the finite. And the finite is jadam. Table ki taam table an telidu. Dehanu janati. Dehanu ki taam deham an telidu. Kabatti nuvvu ganaka jadamaina dehamaina pakshamlo nenu ane bhavana neeku unde avakasam ledu. Maraithe nenu aa infinite avvali. Yes, parisheshyat ade inge inge delino thadu. Shankaralu aneka sandarbhalo untaru antaralallo ekkadi vachindi. ఈ మధ్యలో ఈ జీవుని మధ్యలో ఒకడు ఈ కర్త భోక్త అంటే ఒకడిని ఒక ఇండివిజువల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వని అడుగుతారా? ఒక నమ్మ మహర్షి కూడా సదర్శనంలో అదే అడిగారు. దేహోన జానాతి అనే శ్లోకంలో మధ్యలో పదం వాడతారు. ఈ మధ్యలో ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఈ మధ్యలో అనే మాట మన తెలుగులో బాగా వాడతారు. ఎవరో నేను ఆయన మాట్లాడుకుంటే మధ్యలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కోపడతారు. ఆ విధంగా ఈ దేహం ఉంది, ఆత్మ ఉంది, ఆత్మ ఉంటే సత్ ఉంది, ఈ మధ్యలో నువ్వు ఈ జీవుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఆయన వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు అలా వెళ్ళాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటూ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? వెళ్ళి వేర్ ఫ్రమ్ యూ బ్రాట్ హిమ్? కీప్ ఇట్ అవే, ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు ది స్కీమ్. ఉన్నది రెండు చూసుకో నువ్వు. అయితే దేహం కా చార్వాకుల్లో కలిసి వెళ్ళి బాగానే ఉండదు పద్ధతి. లేకపోతే ఇన్ఫినిట్ అనంత బ్రహ్మ అయి ఉన్నావు తెలుసుకో తత్వమసి అని ఉపదేశం ఇక్కడ. కాబట్టి తత్వమసి అన్నది భావన చేయాల్సింది కాదు, నిరంకుశం అంటే ఇతి అనే అంకుశాలు ఏం లేవు. ఇతి ఏం చేస్తుందంటే అభేదాన్ని ఒక మొత్తు మొత్తి భేదాన్ని ఫిక్స్ చేసి పెడుతుంది. ఆ వ్యవధానం వచ్చేస్తుంది ఇతి చేసి ఘనకార్యం అది. ఆదిత్యో బ్రహ్మేతి అనేప్పటికీ ఈ ఆదిత్యుడు బ్రహ్మ కాదులే మాకు తెలిసిపోయింది, కానీ బ్రహ్మ అనుకుంటే ఉపకారం ఉంది. ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తాడు, మీరు డ్రైవర్ కుక్ ఉంటాడు, కుక్ వాడిని వీళ్ళు పరిచయం చేసేప్పుడు కూడా హీజ్ అవర్ కుక్ అని పరిచయం చేస్తారు. హీజ్ నాట్ ఎ కుక్, హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అయితే వాట్ డూ మీన్ బై కుక్? కుక్ ఈజ్ వన్ హూ కుక్స్, అంతే కదండి. అంతే దాని అర్థం ఏంటి? హీజ్ ఎ కుక్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ హీ కుక్స్, అట్ ఆల్ అదర్ టైమ్స్ హీజ్ నాట్ ఎ కుక్. అదేవిధంగా కుక్ అని అక్కడ అధ్యారోపం. ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యుడు బ్రహ్మ కాదు, అబ్రహ్మ అయినా బ్రహ్మ అనుకుంటాం ఇన్సిడెంటల్గా. ఏమిటా ఇన్సిడెంటల్? ఏమిటి? నేను అలా ఉపాసన చేస్తున్నాడు బ్రహ్మ 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 అంటూ ఉంటాను. అది పరిస్థితి. అలాంటి అంకుశం ఉన్నది అక్కడ, ఇతి అనే అంకుశం ఉన్నది. తత్వమసి అన్నప్పుడు ఇతి అనే అంకుశం ఎక్కడుంది? తత్వమసి ఇది భావయ అలా ఏమైనా ఉందా?
లేకపోతే తత్వమసి తత్వమసి శ్వేతకేతో అని ఉంది. కానీ ఇది ఎక్కడుంది? లేదు. కాబట్టి నిరంకుశంగా అంటే అటువంటి అంకుశములేమీ లేకుండగా, అంటే అభేదానికి దెబ్బతీసేటువంటి ఆ పదమేమీ లేకుండగా సదాత్మభావాన్ని, అంటే నీవు సద్రూపుడవై ఉన్నావు, నీవే సత్తువు అనే సత్యాన్ని అది ఉపదేశి ఆ వాక్యం ఉపదేశిస్తుంది. కాబట్టి ఇది ఉపాసన కాదు. అంచేతనే నేను ఈ ఉపాసనలో ఉన్న రహస్యం మీకు ఇది సరే తత్వమసి తెలిసినట్టుగానే ఉపాసన శోధన అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అది విఘ్నేశ్వరుడా కాదా అంటే, నువ్వు అది విఘ్నేశ్వరుడని భావన చేసినప్పుడు నీకు అది విఘ్నేశ్వరుడు, నీకు ఇంకొకరికి కాదు. అంచేతనే ఒకతను శివలింగాన్ని పూజిస్తున్నాడు, పూజిస్తుంటే ఎవరిని పూజిస్తున్నావు అని అడిగాడు ఇంకొకరు వచ్చి. అంటే నేను శివుణ్ణి పూజిస్తున్నాను అని చెప్పాడు. శివుడు ఎక్కడ ఉన్నాడు? దీని ఏమో శివుడు ఉన్నాడు, నేను శివుణ్ణి పూజిస్తున్నాను పత్రాలతోటి పుష్పాలతో. వాడు సుత్తి పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి ఇది లాగాడు, లాగి వెంటనే ఒక గడ్డ వేసేసాడు, సుత్తి వేసుకొచ్చాడు. ఇది చూపించి శివుడు ఎక్కడ ఉన్నాడు అన్నది. అంటే ఈయన అంటాడు, అది మూర్ఖుడా, శివుడిని నేను భావన చేస్తున్నాను, శివుడు నా హృదయంలో ఉన్నాడు, దాన్ని పగలగొట్టి ఆ ముక్కల్లో శివుడిని చూపించమంటావు, నువ్వు మూర్ఖుల్లో ఉన్నావే అని అంటాడు ఈయన. అది కరెక్ట్. కాబట్టి శివుడు ఎక్కడ ఉంటాడండి? మీ హృదయంలో ఉంటాడు. ఆ హృదయంలో శివుణ్ణి నిర్మాణం చేయటం కోసం, స్థాపించటం కోసం బయట ఒక లింగాన్ని మీరు స్థాపిస్తారు. స్థాపించడం అంటే ఏంటండి? పెట్టుట అని అర్థం, ఉంచుట, రక్షణా హై అంటే స్థాపించటం అంటే. అలా స్థాపించినప్పుడు స్థిరంగా ఉంచి కదిలిపోయేట్లా కాకుండా స్థిరంగా పెడతారు. సపోజ్ ఇక్కడ శివుణ్ణి పెట్టారనుకోండి, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న చోటుకి ఈ శివుణ్ణి తీసుకెళ్ళి ఆ వంటింట్లో పెట్టారనుకోండి, అలాగ మార్చేస్తూ ఉంటే మనస్సుకి అది చలనం వచ్చేస్తుంది. ఆల్రెడీ చలనం, దానికి ఇది ఒక చలనం. కాబట్టి కదలకుండా స్థాపించండి, ప్రతిష్ఠించుట అని. ఇంకా ఎక్కడుందో అక్కడ ఉంది, దేశం మారద్దు. సో దట్ ఇట్ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ ది హార్ట్. ఇది ఉపాసన యొక్క లక్షణం. ఇప్పుడు ఇద్దరిని నేను చూశాను, ఇద్దరు శివుణ్ణి అర్చిస్తున్నారు. డబ్బాలో చిన్న చిన్న భరిణి ఉంటుంది, ఆ భరిణలో శివుడు ఉంటాడు. శివుడితో పాటు ఇతర దేవతామూర్తులు కూడా ఉంటారు, ఆ శివుణ్ణి అర్చిస్తున్నారు. దేవతార్చనాన్ని పేరు, విచ్ ఇస్ ఏ వండర్ఫుల్ థింగ్. సో ఇద్దరు అర్చిస్తూ ఈయన అర్చిస్తున్నాడు, మొన్న సోమాజిక ఉద్యోగస్తాం అయితే రుణ అయితే అది చెప్తా, రెండు నెత్తి మీద నీళ్లు పోసి రెండు పూలు ఎక్కడి నుంచో పోసుకొచ్చాడు, కొంత చందనం తెచ్చుకున్నాడు. భక్తుడు అంటే మరి అలా ఉంటాడు, కావాల్సిన సామర్థ్యం సంపాదించుకుంటాడు కదా. సో గంధ ద్వారా అందరాధర్షం అనే గంధం అది అలిమి ఒక పుష్పం ఒకటి నెత్తి మీద వేసి ఇది చేస్తున్నాడు. ఈయన పక్కనే ఇంకొక ఆయన కూడా చేసుకుంటున్నాడు. ఇది చేస్తూ చేస్తూ ఆ శివలింగం ఇంకేసి చూశాడు, నా శివుడు వాడికి శివుడు ఎలా ఉన్నాయి అడిగేసి చూశాడు. దేవుడు ఆ పక్కన కూర్చుని ఒక కుందని చూస్తున్నాడు, చూశాడు. చూసి ఈ నమస్వం అయితే అయిపోయింది, అంత అయిపోయింది, నైట్ పెట్టిన తర్వాత మీ శివుడు అది స్టాండర్డ్ కాదని చెప్పాడు. అంటే ఆయన కంగారు పడతాడు, అదేంటి మన ఆయన గారి దగ్గర నుంచి నాకు వచ్చింది ఇది స్టాండర్డ్ కాకపోవడం ఏంటి అని అంటే నేను చూపిస్తాను అని పూజ అంతా అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ ధర్మిలో పెట్టేసి టైంలో తీసి చూడు ఈ గీత ఎక్కడ ఉంది చూసా, ఈ గీత మీ దానికి లేదుగా, అందుకోసం ఈ శివుడు స్టాండర్డ్, ఆ శివుడు సబ్ స్టాండర్డ్ అని చెప్పాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ఓన్లీ వన్ థింగ్, లెట్ మీ సే కేటగారికల్లీ, మొహమాటలు లేకుండా, ఉపాసన అంటే ఏమిటో ఈయనకి తెలియదు అని అర్థం. ఆయన విని పాపం బాధపడ్డాడు, బాధపడి నాతోట ఇలా అంటాడు ఏంటండి, నా శివుడు సరిగ్గా లేడు అంటున్నాడు. మీ అభిప్రాయం మహాత్మా అంటే పోదు వెర్రివాడ, నీకు మనస్సులో శివుడు నిలబడుతున్నాడా లేదా అభిషేకం చేసేప్పుడు, గంధం అర్పించేప్పుడు, పుష్పం అర్పించేప్పుడు నీకు ఎలా ఉంది? శివుడిని అర్పించినట్టుగా హ్యాపీగా ఉందండి, తర్వాత అర్పించకపోతే లోటుగా అనిపిస్తుంది కూడాను. అంటే మీ శివుడు కరెక్ట్ శివుడు రా బాబు, అదే అది కరెక్ట్ శివుడు. గీత ఉండడం గీత ఉండకపోవడం కాదు, ఇది గీత ఉండడం ఏంటండి, గీత ఉండకపోవడం ఏమైనా అర్థం ఉండదు ఇది. ఈ విధంగా ఉపాసన అనే దాంట్లో ఉండే రహస్యం తెలుసుకోవాలని చెప్పి శాస్త్రానికి దూరం అయిపోతే ఏవేవో భావాలన్నీ కూడా సమాజంలో ప్రబలిపోయి మనుషులు అలాంటి భావజాలంలో ఇరుక్కుపోయి వాటితో గిలగిలాడిపోతూ ఉంటారు. దీని మీద ప్రశ్నలు సమాధానాలు పైగా ఇదే అంశం. ఓ మహాత్ముని శివుడు గొప్పగా ఉండాలంటే ఉండాలంటే అడుగులు గీత ఉండాలి అని ఆయన సమాధానం. ఏమిటో పిచ్చి ఎల్లో పిచ్చి,
కాబట్టి బయట ఉన్న శివుడు గొప్పగా ఉన్నాడా తక్కువగా ఉన్నాడా అంటే మీ భావనని బట్టి ఉంటుంది. ఏదైనా రాతి ముక్కను చూసి శివుడు అనుకోవడం, ఏ రాయి అయినా పర్వాలేదు. సామెత ఒకటి ఉంది, ఏమిటి సామెత ఏంటి? పళ్ళు ఒడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే. అదే రకంగా హృదయంలో శివుని యొక్క భావనని స్థిరం చేసుకోవటానికి ఏ లింగమైన పర్వాలేదు, భావన స్థిరం చేసుకోవటం, అదే ఉపాసన. కాబట్టి ఇదేముడు పవర్ఫుల్, ఆ దేవుడు పవర్లెస్, తిరుపతి దేవుడు మోర్ పవర్ఫుల్ దాని కాళహస్తి దేవుడు. ఇదేమన్నా న్యూస్ కాన్ఫరెన్సా లేకపోతే న్యూస్ మీడియమా? వాట్ యూ టాక్ అబౌట్? ఒకప్పుడు షిరిడీలో దేవుడు అనే మాటే ఉండేది కాదు, ఇప్పుడు నవ్ షిరిడీ పీపుల్ గో టు షిరిడీ. భావన అంతే. కాబట్టి వెంకటేశ్వర స్వామి కంటే షిరిడీ మోర్ పవర్ఫుల్, వాట్ ఈజ్ దట్ ది కంక్లూషన్ యూట్రా? యూ డోంట్ నో వాట్ ఈజ్ ఉపాసన. అంచేతనే శాస్త్రం ఏమీ చదవకుండా మీరేమో లోకం మీద పడిపోయి ఉపన్యాసాలు చెప్పేస్తుంటే ఇటువంటి సమస్యలే వస్తాయి. లోకంలో ఒక అయోగ్యమైన భావజాలాన్ని ప్రవేశ చొప్పించినట్టు అవుతుంది. పీపుల్ సఫర్ ఫ్రమ్ ఇట్, పీపుల్ పే ఎ ప్రైస్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్, అట్లీస్ట్ పార్షల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ దేవుడు భక్తుడు లేని దేవుడు లేదండి. ఈశ్వర్ సున, ఈశ్వర్ సున కహీ, ఈశ్వర్ సున భక్తాభిన అని ఎప్పుడో పాట విన్నాను. భక్తుడు లేని ఈశ్వరుడు ఉంటాడండి? ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడంటే భక్తుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు. భక్త పరాధీన ఈశ్వర, ఎప్పుడన్నా విన్నారో లేదా? కాబట్టి భక్తులు లేని ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మీ మనస్సులో భావనే ఈశ్వరుని యొక్క మహిమ. హార్టిస్ట్ టెంపుల్ చదివారా పుస్తకం? హార్టిస్ట్ టెంపుల్ పుస్తకం చాలా మంచి విషయాలన్నీ ఉన్నాయి దాంట్లో. ఎందుకు మంచి అంటే శంకర భాష్యం దాంట్లో అలా పంక్తులు అన్నీ ఉన్నాయి. అందుకు మంచి శంకర భాష్యం సంస్కృతంలో ఇచ్చి కింద అనువాదం, అనువాదం అనేది ఫెయిత్ఫుల్ అనువాదం, రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్. దాని మీద తర్వాత మనం మన వ్యాఖ్యానం మనం చేసుకోవచ్చు, అది మనకి ఫ్రీడమ్ ఉంటుంది. మనకు తోచినట్టు మనం రాసుకుంటాం, మనకు తెలుసున్నదిగా రాస్తాం. కానీ అనువాదం చేసేప్పుడు సొంత కల్పన పనికిరాదు, రెస్పాన్సిబుల్. ఆ పైన సమాసం ఉంటుంది, ఆ సమాసాన్ని పూచిగా మీరు అనువాదం చేసి ఎదుర్కొండ పెట్టాలి. పెట్టి ఆ తర్వాత మీ కథ మీరు చెప్పదలుచు, తర్వాత చెప్పాలి. శాస్త్రాన్ని మరి భద్రంగా పరిరక్షించాలి కదా. దాంట్లో ఆయన అవన్నీ చెప్పారు, ఈ దేవాలయానికి సంబంధించినవన్నీ చెప్పారు. అందుకోసం హార్టిస్ట్ టెంపుల్. శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టతి. అందుకోసమే అక్కడ శ్రీకృష్ణుడు బొమ్మ ఒకటి వేసి పెట్టాడు. ఆయన చెప్పిన వాక్యం ఇది. ఈ వాక్యం యొక్క స్ఫూర్తితో ఈ పుస్తకం వచ్చింది, హార్టిస్ట్ టెంపుల్. నాకు ఆ పుస్తకం అంతా చాలా ప్రీతి, అందుకోసం అడిగాను. సరే, కాబట్టి తత్వమసి అన్నది ఉపాసన కాదు, సత్యము. ఉపాసన అయిన చోట ఉపాసన చేసుకోవాలి. సత్య వస్తువును తెలుసుకునేప్పుడు సత్య వస్తువు తెలుసుకోవాలి. త్రాడును చూసి పామనుకునే అక్కడ నాగోపాసన మొదలుపెట్టకూడదు. త్రాడును చూసి పామనుకున్నవాడు అది పాము కాదు త్రాడుని తెలుసుకోవాలి. తెలుసుకుని నీకు నాగోపాసన చేయాలంటే వేరే సమాచారం అది. యూ కెన్ డూ దాట్, యూ కెన్ డూ ఇట్ సెపరేట్లీ. దీనికి దానికి ముడి పెట్టకూడదు. అది ఆ పూర్వపక్షం అయితే మంచి పూర్వపక్షం. తత్వ సమన్వయాత్ అని ఒక సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రాల్లో, నాలుగో సూత్రం తత్వ సమన్వయ తత్సమన్వయాధికరణం. దాంట్లో ఈ విచారం ఇంకా విస్తారంగా ఉంటుంది. తర్వాత పూర్వపక్షం, నను పరాక్రమాది గుణ సింహోసిత్వం ఇతివత్ తత్వమసీతి స్యాత్. పోలండి, అది ఉపాసన కాదు. కానీ మీరు అనుకున్నట్టుగా టోటల్ అభేదం కూడా కాదు. మరి ఏమిటది గౌణము అని ఒకటి, గౌణము అనేది ఒకటి ఉంది. ఈ గౌణము అనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సింహో మానవక అని వాక్యం ఉంటుంది. మానవక అంటే వాడి పేరు, మానవకుడు. ఒక కుర్రాడు బ్రహ్మచారి పేరు, మానవకుడు అంటారు బ్రహ్మచారి. గురువుగారు విద్యార్థులకు పాఠం చెప్తూ ఉంటారు, వేదం వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఈ లోపల ఎవరో పెద్ద మనిషి విజిట్ చేయడానికి వస్తే ఆ మీ దగ్గర విద్యార్థులు ఏం చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, ఇదేం చూపించినప్పుడు వాడు ఉన్నాడే ఆ మానవకుడు, వాడు సింహం అండి బాబు అని అంటాడు. మీరు సింహో మానవక, మానవకుడు సింహము అంటే వాడికి జూలు ఏవి ఉన్నాయని, అదేమో అడవి నుంచి తప్పించుకొచ్చి ఇక్కడ ఇలా కూర్చొని వేదం వదిలిస్తామని అర్థం కాదు. సింహో వాడవక అంటే
మానవుకుని ఎందు సింహాన్ని అధ్యారోపణ చేశారు. ఎలా అధ్యారోపణ చేశాడు? వీడు మానవుకుడే కాని సింహము కాదు అని తెలుసుకుంటూనే అధ్యారోపణ చేశారు. అధ్యారోపణ చేసినంత మాత్రాన మానవుకుడు సింహం అని అనిపించదేమేను, ఉంటే అధ్యారోపణ చేశారు. ఆ అధ్యారోపణ ఎందుకు చేశారు? అలా ఎందుకు అధ్యారోపణ చేయాలి అంటే ఒక గుణాన్ని బట్టి చేశారు. ఏమిటి ఆ గుణము అంటే, సింహము చాలా క్రూరంగా ఉంటుంది, దానికి క్రూరత్వం దాని గుణం. వీడి బ్రహ్మచారి ఉన్నాడు, వీడు కూడా క్రూర స్వభావం కలవండి. పిల్లుల్ని ఎలకల్ని చంపేస్తూ ఉంటాడు, అవి దేన్ని బతకనివ్వడం. తర్వాత ఈ మిగతా బ్రహ్మచారులు కొంచెం వీక్గా ఉన్న బ్రహ్మచారులు కొడుతూ వాళ్ళని పాఠం చదువుతున్నప్పుడు తొడపాయసాలు పెట్టుతో గిల్లుతో చేస్తూ ఉంటాడు. వీడు సింహం అండి బాబు వీడు అని అంటాడు. కాబట్టి ఆ క్రూరత్వము అనే గుణం, ఒకవేళ క్రూరత్వం గుణం కాదు పరాక్రమం అనే గుణం కూడా మీరు పెట్టచ్చు, ఏదో ఒక గుణం. ఆ గుణాన్ని మనస్సులో పెట్టుకుని సింహ ఇవ అన్నానికి బదులుగా సింహ అని అన్నాడు. ఈ మానవకుడు సింహం లాటివాడు అంటే ఈ సమస్య ఉందండి, వాక్యం క్లియర్గానే ఉంటుంది. సింహం లాటివాడు అండవు, మానవకుడు సింహము అంటాడు. అదేంటంటే మానవకుడు సింహం ఏంటంటే గౌణ ప్రయోగం, అంటే మానవకుడు సింహం ఏం కాదు, ఒక గుణం మనస్సులో పెట్టుకుని ఆ సింహానికి ఉండే గుణం వీళ్ళో ఉందని అభిప్రాయం అంతే. ఇటువంటి ప్రయోగాలకి గౌణ ప్రయోగము అని అంటారు. అర్థమైందండి, ఇలాంటి ప్రయోగాలు లోకంలో ఉంటాయి కూడా, లోకంలో చాలా ఉంటాయి. మనకి సమయానికి గుర్తు రాదు, ఇప్పుడు మీరు వృషభాన్ని వస్తుంది. మామూలుగా ఈ మార్కెట్ ప్లేస్లో ఈ గౌణాన్ని బాగా వాడతారు, ఈ చీరల వ్యాపారులు వీళ్ళందరూ, ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారులు. వీడు ఈ రోల్డ్ గోల్డ్ నెక్లెస్ చూపిస్తారు, చూపించి ఇదండి ఇది బంగారపు నెక్లెస్ అండి, ఇది అంటారు. అలా పచ్చగా మెరిసిపోతున్నది బంగారపు నెక్లెస్ అంటారు. అని పైన ఏమైనా బోధ ఏమని పెడతాడు, రోల్డ్ గోల్డ్ ఆభరణముల షాపు అని పెడతాడు. బందరు బందర్లో ఒకప్పుడు, ఇప్పుడు మెరిసిపోయడం నాకు తెలీదు. సో రోల్డ్ గోల్డ్ ఆభరణములు అని పెడతాడు బోర్డు. లోపలికి వెళ్తేనే ఈ నెక్లెస్ 150 రూపాయలండి, ఇది 300, అలా చెప్తాడు ధరలో. సో యూ నో దట్ ఇట్ ఈస్ రోల్డ్ గోల్డ్ షాప్ అండ్ హీ నోస్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లీన్. వాడేం మిమ్మల్ని మోసం చేయట్లేదు, కానీ వాడు ఆ నెక్లెస్ చూపించి ఇది బంగారం నెక్లెస్ఏనండి మీరు తీసుకోండి అంటాడు. అంటే అది బంగారం కాదా రోల్డ్ గోల్డ్ అని మీరు వాడికి దెబ్బలాటలు వెళ్ళేది. హీ నోస్ ఇట్ యూ నో ఇట్ హీ నోస్ దట్ హీ నో యూ నో దట్ హీ నోస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. కానీ ఒక గుణం, ఏమిటి ఆ గుణం? మీరు బంగారపు నెక్లెస్ కొనుక్కుని 10,000 ఇచ్చి బంగారపు నెక్లెస్ కొనుక్కుని పార్టీకి వెళ్తే, అందుకోసమే కదా నెక్లెస్, ఎంతటి అప్రిషియేషన్ మీకు వస్తుందో మా నెక్లెస్ పెట్టుకు వెళ్ళినా అంతే అప్రిషియేషన్ వస్తుంది అని ఒక గుణాన్ని బట్టి ఇది అదే అంటాడు. అది గౌణ ప్రయోగం. అలాగే చీరలు అమ్మేప్పుడు ఇది ఇది బెనారస్ చీరేనండి, మా ఎక్కడ తయారు చేశారంటే మా ఇంట్లోనే తయారు చేశాం. అంటే ఒక గుణాన్ని బట్టి చెప్తాను, చేత ఆ గుణం అయితే బెనారస్ చీర ఎలా అయితే తెలిసిపోతుందో ఇది కూడా అలా తెలిసిపోతున్నారో, లేకపోతే మీరు ఎవరికైనా ఇది బెనారస్ నుంచి వచ్చిన చీర అని చెప్పేస్తే వాళ్ళు నమ్మేస్తారు, ఇంకా మళ్ళీ తిరిగి ఉండద్దు అంటే. అనో ఏదో ఒక గుణాన్ని ఆశ్రయించి ఆ ప్రయోగం ఉంటుంది. ఇది గౌణ ప్రయోగం, లోకంలో చాలా తరచుగా ఉంటుంది. సో అటువంటి గౌణ ప్రయోగం తక్కువ అవసరం. నువ్వు బ్రహ్మవాయ్ ఎందుకో తెలుసిన బ్రహ్మ